नमस्ते वेलकम टू माय चैनल सत्यऋषि होम किचन अंदर बहुत कदमी ना आषाढ़ मासम गुरिंची कोई विषया आषाढ़ मासम ग्रीष्म ऋतु मोदी यासवकाल चवरी वी अला वर्षाकाल स्टार्ट मुदे आषाढ़स मोदी अपड़ी अड़प तड़प वर्षा पड़ता है सीजन ना वेरे सीजन की मारे समय मन के आरोग्य समस्या अच्छे आषाढ़स दीजनल फ्रूट आईना ने पड़नी मन तरस वाल मन के आरोग्य समस्या राकुंडा उठाएं इधी इम्यूनिटी बूस्टर ला पंचेस्तदंडी अम्मायिलु एप्पुडेप्पुडु पुट्टिंटिकि रावालनी आशगा एदुरु चूस्तू उंटारंडी पेळ्ळैन अम्मायि कूडा पुट्टिंटिलो नेल रोजुल पाटु उंडे अवकाशं ई आषाढ मासं कल्पिंचिंदंडी इदि सांप्रदायंगा पेद्दलु पेट्टारंडी ई आषाढ मासंलो अत्त कोडलु इद्दरू ओक गडपलो उंडकूडदनि अंटारु कदंडी एंदुकंटे కాలంలో చికాకుగా ఉంటుందండి అందుకే చిన్న సమస్య అయినా సరే పెద్దగా ఊహించుకుంటూ ఉంటారు దానివల్ల ఏంటంటే కొత్తగా పెళ్ళైన కోడల్ని ఆషాఢ మాసం సాంప్రదాయం ప్రకారంగా నెల రోజులు పుట్టింటికి పంపిస్తారండి గోరింటాకు కూడా ఆషాఢ మాసంలో ఒక ప్రత్యేకత ఉందండి గోరింటాకు ఆషాఢ మాసంలో అందరూ పెట్టుకుంటారు ఆషాఢ మాసంలో తెలపిండి మొలగాకు కూర ఒకటిండి అలాగే తాటి రొట్టి ఒకటి అనపు బుగ్గిలు ఒకటి ఈ మూడు చాలా స్పెషల్ అండి ఇది తప్పనిసరిగా తినాలి ప్రతి ఒక్కరును ఎందుకంటే ఈ మూడిటిలోని భగవంతుడు అమృతం పెడతాడట ఈ నెలలో అందుకే ఈ నెలలో ఈ ఒక ప్రత్యేకత ఉందండి ఈ నెలలో ఈ మూడిటిని అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి అలాగే వేపకొమ్మనే అమ్మవారిగా భావించి గర్భముంతలో పెట్టి పూజించుకుంటామండి ఆషాఢ మాసంలో ఉపయోగించే నేరేడు పండు గురించి గోరింటాక గురించి ఇంకొక కొన్ని విషయాలు తెలుసుకుందామండి గోరింటాక వల్ల మరియు నేరేడు పళ్ళ వల్ల కలిగే కొన్ని ఉపయోగాలు తెలుసుకుందామండి आषाढ़ मासं कदंडी गोरिंटाक कोसी पेट्टुकुंटुन्नाम इंट्लोवाळ्ळंदरूनु इदिगोंडी गोरिंटाक चेट्टु चेट्टु दग्गरिकि वच्चेसानु गोरिंटाक कोस्तुन्नानंडी अयिते इदंता तीसुकोनि शुभ्रंगा तेच्चुकुन्नानु इंट्लोकि गोरिंटाक तीसुकुन्नानंडी इदिगो गोरिंटाक काडलु अयि लेकुंडा शुभ्रंगा आकुलु तीसुकोवालि అదిగో దాంట్లో కావాల్సింది కొద్దిగా చింతపండు తీసుకోవాలి టీ పొడి కూడా తీసుకున్నానండి ఒక స్పూన్ టీ పొడి ఈ టీ పొడి వేసుకోవడం వల్ల బాగా తిక్కుగా పండుతుందండి రెడ్ గాని అలాగే దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ వేసుకోవడం వల్ల టీ పొడి మెత్తగా ఉంటదండి ఇగో మిక్సీ జార్ లోని ఆ గోరింటాక వేసుకుంటున్నాను గోరింటాకు వేసుకొని తర్వాత చింతపండు కూడా వేసుకోవాలండి అలాగే నానబెట్టిన టీ పొడి కూడా వేసుకుంటున్నాను దీని వల్ల ఏంటంటే మిక్సీ అనేది చాలా ఫ్రీగా తిరుగుతుంది లేత ఆకు కాబట్టి బాగా మెత్తగా గుజ్జులా వస్తుందండి ఇదిగో గోరింటాకు చాలా స్మూత్గా తయారైంది చూడండి ఈ గోరింటాకు కాళ్ళకి చేతులకి పెట్టుకోవడం వల్ల ఒంట్లో ఉండే వేడి లాగుతుందండి బాడీ కూల్ చేస్తుంది అలాగే గోల్డ్ కూడా ఫ్రెష్గా ఉంటాయి పాడవు తలకి కండిషనర్లా కూడా పెట్టుకోవచ్చండి హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది సిల్కీగా పూర్వం దీన్నే సహజసిద్ధమైన నెయిల్ పాలిష్ లాగా ఉపయోగించేవారండి కాళ్ళు పగుళ్ళు అవి ఉన్నా సరే తగ్గేవి గోరుచుట్లు కూడా రావండి అయితే మేము అందరం కూడా గోరింటాక పెట్టేసుకున్నామండి ఇగో చాలా ఎర్రగా పండినాయి ఇవి సీజనల్ ఫ్రూట్స్ నేరేడు పళ్ళండి
ఇది ఆషాఢ మాసంలోనే ఎక్కువగా దొరుకుతాయండి। ఇవి సీజన్ మారేటప్పుడు వచ్చే వ్యాధుల నుండి కాపాడుకోవడానికి ఈ నేరేడు పళ్ళు ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తాయండి। ఇవి వగరగా ఉండడం వల్ల బ్లడ్ లో చక్కెర శాతం పెరగకుండా చూస్తుందండి। తద్వారా షుగర్ కంట్రోల్ అవుతుందండి। ఈ నేరేడు పళ్ళు తీసుకోవడం వల్ల మనల్ని ఇన్ఫెక్షన్ నుండి వైరస్ నుండి కాపాడుకోవచ్చండి। ఇంతటితో ఈ వీడియో పూర్తి చేస్తున్నాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి। ఉంటానండి, థాంక్యూ।